సూర్యుణ్ణే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమ్మారి తలలే నరికినవు, పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఎడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు, మాయమ్మ పులిపై సంవారే చేసినవు, ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము. నా పేరు అనుందతి, అందరికి నమస్కారం. మా ఊరు కేశంపేట, అమ్మవారు ఇక్కడ ఉంది, చిల్లరమైసమ్మ అంటారు. 200 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. చాలా కోరికలు ఉంటాయి, ఎంతమంది కోరికలు ఉన్నా జరుగుతాయి. ఏవి కావాలన్నా, పిల్లలు లేకున్నా, అమెరికా వెళ్ళాలనుకున్నా, ఏదన్నా ఇంకా సమస్య ఉన్నా, పెళ్ళిళ్ళ సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా జరుగుతాయి. బోనాలు, ఆటలు, తొట్టెన్లు అన్నీ కడతారు, అన్నీ జరుగుతాయి ఇక్కడ. చాలా పవర్ఫుల్ ఉంది అమ్మవారు అయితే ఇక్కడ. 200 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టె బండ్ల మీద వచ్చిందంట అమ్మవారు. మాకు కూడా తెలియదు, మా అత్త అత్త వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇక్కడ వెళ్ళిందని. అక్కడ రోడ్డు మీద ఉండే రోడ్డు మీద బండ్లు ఆగి వెళ్ళలేదంట. బండ్లు ఎంత కొట్టినా కూడా వెళ్ళకపోతే ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఒక తన పెయ్యి నిండిపించి అడిగితే బోనం చేసి ఆటను కొయ్యండి, నేను మలకెళ్ళి వచ్చిన మైసమ్మని అని చెప్పిందంట. చెప్తే ఇక్కడ నిలబెట్టనికే కూడా స్థలం మాకు తెలియదు, ఎక్కడ పెట్టాలనో మరి నీకు, ఇదంతా అడవి లాక్కుంది అంటే నేను ముంగలు వస్తాను, మీరు వెనక రాండి నా వెనక అని చెప్పిందంట అమ్మవారు. చేస్తే వాళ్ళు బోనం చేసి ఆటను తీసుకొని ఇక్కడ వచ్చినాక అక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మవారే దారి చూపించిందంట. దారి చూపిస్తే ఇక్కడ వచ్చినాక ఇక్కడ చెట్టు చిన్నగుండేనంట. చిన్నగుంటే ఇక్కడ నేను నిలుస్తా అని చెప్పి ఆమె ఇక్కడ ఆగిపోతే ఇక్కడ గుడి పెట్టి బోనం ఎక్కించి ఆటను కోస్తుంటే అక్కడ బండ్లు వెళ్ళిపోయినాయంట. ఇక్కడ హైదరాబాద్ ఉప్పలు బోడుప్పల నుంచి చాలా దూరం నుంచి, గట్కేసర్ నుంచి చాలా దూరం నుంచి, దెడ్చాల మాబ్నార్ నుంచి వస్తారు ఇక్కడ. చాలా జనం వస్తారు, ఆటలకు వస్తారు, కోళ్ళకు వస్తారు, బండ్ల పూజలు అవుతాయి, చాలా మందికి పిల్లలు అవుతారు. ముస్లిం వాళ్ళు అనేది కూడా ఉండదు, తెలుగు వాళ్ళు అనేది ఉండదు. ముస్లిం వాళ్ళు కూడా తొట్టెన్లు కడతారు, ముడుపులు కడతారు అమ్మవారికి. ముడుపులు కట్టి పిల్లలు అయినాక వాళ్ళ కోరికలు తెచ్చుకొని ఆటలు కోసి బోనాలు చేసి వెళ్తారు. చాలా బాగుంటుంది. మేము కూడా వారానికి ఒక్కరం ఉంటాం ఇక్కడ కుమరలం. మా ఊళ్ళో ఎంతమంది ఉన్నామో అంతమంది వారానికి ఒకరం ఉంటాం ఇక్కడ కూడా. ఈ అమ్మవారి దగ్గర ఇక్కడ పాము కూడా కనిపిస్తుంది మాకు, అమ్మవారి దగ్గర ఉంది. అమ్మవారు మన రూపంలోనే ఉంటుంది, పాము కూడా ఉంటుంది. గంటలు కడతారు, ముడుపులు కడతారు, తొట్టెన్లు కడతారు, అన్నీ కడతారు. ఆటలు, కోళ్ళు అయితే తెలియదు, లెక్కలు లేకుండా ఉంటుంది. దసరా రోజు అయితే ఇంకా చాలా ఉంటాయి, దసరాకు, ఉగాదికి, పండుగలకు. మైసమ్మ కాడ బతుకుతున్నాం. మా పేరు కుమార్ దంగయ్య, నా పేరు ఇదే ఊరు, ఇదే గ్రామము. అమ్మ కూడా క్లోరవుతూ ఉంటుంది ఇక్కడ. మాకు వెలిసిన అమ్మవారు, నిజమైన అమ్మవారు ఇక్కడ. ఎప్పుడో 200 సంవత్సరాలు, దాదాపు 200 సంవత్సరాలు ఇంకా వస్తుంది. బండ్ల మీద వచ్చిందట. వచ్చినాక మరి చెట్టు చిన్న కొమ్ము ఉండేదంట, పందిరి కొమ్మ దాకా. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఆగినాక బండ్ల వెళ్ళలేదంట బయటికి. ఇక్కడ వెళ్ళకపోతే ఊళ్ళకి పోయి సిగం నిండి తోలుకొచ్చి ఇక్కడ అడిగితే చెప్పిందంట, నీ పలా ఇట్లా వచ్చినా, నీడు ఉంటే నాకు స్థలం మంచిగా అనిపించిందని వెలిసిందంట. ఆయన పేరు కూడా వాళ్ళ లివేట్ వాళ్ళు కూడా ఆమె గర్భవతి ఉండనంట. ఆమె కొడుకు మైసూర్ నేను చూసిన కళ్ళతోటి వాళ్ళ కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబానికి అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళి వస్తుంటుంది, అనంతపురంకి వెళ్ళి, కర్నూలుకి వెళ్ళి, వరంగల్కి వెళ్ళి వస్తారుగా ఇక్కడికి. ప్రత్యేకమైన అమ్మవారు, శ్రేష్టమైన అమ్మవారు. అనుకున్న కార్యము నెరవేరుతుంది ఇక్కడ అమ్మవారితో. పెళ్ళిళ్ళు కానివాళ్ళు వస్తారు, 100కి 100%, 25% ముస్లింలు వస్తారు ఇక్కడికి. మ్యారేజ్ కానివాళ్ళు, మ్యారేజ్ అయ్యి సంతానం కానివాళ్ళు, అన్ని రకాలుగా ప్రతిరోజు వస్తారు. ఒక్కరోజు అనేది ఏమి ఉండదు, ఒకరోజు తక్కువనో ఒకరోజు ఎక్కువనో అందరు వస్తారు చూడు ఇక్కడే. ఈ పక్కనే మా షాప్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి మా షాప్లో కూడా. మేము డిన్నర్లు చేసుకోవడానికి కానీ, బర్త్డేలు చేసుకోవాలి కానీ, ప్రతి ఒక్క ఉత్సవం ఉంటుంది ఇక్కడ. మేము 24 గంటలు అందుబాటులో ఉంటామన్నట్టు ఇక్కడ. మేము పూజారం కూడా కుమ్మరుల వంద భాగాల ప్రకారం వారానికి ఒకరు ఉంటాం అందరం ఇక్కడ. ప్రత్యేకంగా అమ్మవారు అనుకూలమైన వాళ్ళకు సర్పరూపంగా కనిపిస్తుంది అమ్మవారు. చాలామంది వస్తుంటారు, రారు నువ్వు కదా అమ్మవారికి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు ఇక్కడ అట్లా మెయిన్గా. అది నమస్కారం, నా పేరు నిర్మల, మాది కేశంపేట్. అయితే ఇక్కడ 20 ఏండ్లస్ ఉంది,
అమ్మవారు వెలిసింది. నాకు తెలిసిన కాడికి నేను ఇక్కడ ఉండవాటి ఇట్లంగా 15 ఏళ్ళు అవుతుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ చాలా ఒడిబియ్యాలు పోస్తుంటారు అమ్మవారికి. ప్రతి వారం కోళ్ళు యాటలు ఫుల్లు తెగుతుంటాయి. మస్తు పవర్ఫుల్. మొక్కిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వరం ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం చాలా అడవి, మొత్తం అడవే ఉండే. అయితే మీ మా అత్తమామ ఉండి ఇక్కడ ఉండి వేసిరు. అప్పటి నుంచి ఇక్కడ మేమే ఉంటాము. మేము ఇక్కడ ప్రతి వారం ఉంటాము. ఇక్కడ ఊడుస్తాము, అమ్మవారికి బోనాలు చేస్తే బోనాలు ఎక్కిస్తాము. ఇక్కడ పూజలు అన్నట్టు ఇక్కడ మేమే. ఇక్కడ గుడి అమ్మవారు వద్దన్నది. అమ్మవారు వేరే పే మీదకి వచ్చి చెప్పిందంట. చెప్పి వద్దు నాకు, ఇట్లే ఉండాలి, నాకు ఇట్లుంటేనే బాగుంటుందని అమ్మవారు చెప్పింది. అందుకే అప్పటి నుంచి అమ్మవారికి ఈ చెట్టే ఇంకా గుడి. నమస్తే అండి, నా పేరు నరసింహ, మా దామిరిపేట మహేశ్వర మండల్. ఇక్కడ భూమి కొనుక్కున్నాము, వచ్చిపోతుంటాము. అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్. ఆమె అనుకొని పోతే మాకు ఇంచుమించు అన్ని పనులు అయినాయి. మా ఏరియాలో మట్టుకు ఇదే అమ్మవారు పవర్ఫుల్ అండి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం అండి. ఇది పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మరి మైదుపట్నం అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. అయితే ఇట్లనే వస్తుంటే పోతుంటే అమ్మవారు కనిపించింది. మొక్కుకున్నాం కాబట్టి ఇక్కడ పూనం చేస్తున్నాం. బర్త్డే అని ఇక్కడ గుడి కడ చేస్తున్నాము. మొక్కుకున్నాం ఈయన అందరం మంచిగా ఉండాలని. ఈడ అమ్మవారు స్వయంగా వెలిసిందంట. మేము ఈడ భూమి కొనేటప్పుడు మాకు అమ్మవారు ఈడ ఉందని కనిపించింది. అయితే మా అన్న పుట్టినరోజు, అయితే ఈడ మేము బోనం చేస్తున్నాము. నా పేరు సురేంద్ర. మేము ఇంకా యాటన్ గిట్ట కోస్తున్నాము. 200 ఇయర్స్ నుంచి ఉందంట ఈ చెట్టు. మన కిషన్పేట మైసమ్మ తల్లి అందరికీ చాలా బాగా కూస్తుంది. ఏ పని అనుకున్నా అందరికీ చాలా అనుకున్న ఒక 2-3 నెలల తొందర మంచిగా అవుతుంది. ఎంతోమంది వస్తుంటారు, సండే చాలా జనాలు ఉంటారు. ఒక అన్న ఒక బోర్ బండి తెచ్చుకుండు, ఆయన పని మంచిగా అయింది. వెంబడి వచ్చి ఇక్కడ బోర్ వేసిండు అన్న, ఆయన చల్లవేసి అందరికీ ఒక సౌలత ఇవ్వడం బాగా అయిందండి. నేనేమో మా కొడుకు పుట్టాలన్నీ మొక్కుకున్నాం. మాకు కొడుకే పుట్టిండు. అందుకు వచ్చి యాటను కోసుకొని వెళ్ళిపోదామన్నా. Thank you.